స్వాతంత్రోద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. మహాత్మా గాంధీ ప్రేరణతో గ్రామ గ్రామాన భారతదేశమంతా ఉద్యమ సెగలు రగులుతున్న పరిస్థితి. అహింస ద్వారానే దేశ స్వాతంత్రాన్ని సాధించాలన్న మహాత్మా గాంధీ లక్ష్యాన్ని అందిపుచ్చుకున్న వేలాది గ్రామాల్లో అతి ముఖ్య గ్రామం పొందూరు. ఖాదీ దారం ద్వారా విదేశీ దుస్తుల్ని దూరం చేసి సత్తా చాటుకున్న గ్రామం పొందూరు. మహాత్మా గాంధీ పిలుపునందుకుని మెత్తటి నూలు వస్త్రం తయారీలో భాగస్వామ్యం కావడానికి వేలాది మంది తమ జీవితాలను అంకితం చేసిన గ్రామం పొందూరు. శ్రీకాకుళానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ పొందూరు గ్రామం ఉంది. అప్పటికే తరతరాల నుంచి నూలు వడకడంలో ప్రసిద్ధి చెందిన పొందూరు చేనేత పనివారు కొండపత్తి అనబడే ఎర్రపత్తితో నూలు వడికి ఖాదీ వస్త్రాన్ని చేయడంలో ప్రసిద్ధులుగా ఖ్యాతిని గడించారు. ఖద్దరు నిధి ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన మహాత్మా గాంధీ దృష్టికి పొందూరు ఖాదీని ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వెంకటప్పయ్య గారు తీసుకువచ్చారు. మెత్తటి నూలు వస్త్రాన్ని చూసి గాంధీ పరవశించిపోయారు. వెంటనే పొందూరు ఖాదీ వస్త్రాల తయారీ పద్ధతిని పరిశీలించే పనిని తమ కుమారుడు దేవదాస్ గాంధీకి అప్పగించారు. విజయవాడలో గాంధీజీ గారు కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆయనకు కొందరు పొందూరు వస్త్రాలను చూపించారు. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని గాంధీ గారు తన యంగ్ ఇండియా పత్రికలో స్వయంగా రాశారు. దీంతో పొందూరు ఖాదీ ప్రపంచ ప్రఖ్యాతిని పొందింది. 1949 ఏప్రిల్ 1వ తేదీన ఆంధ్ర సన్న ఖాదీ సంఘం ఆవిర్భవించింది. తదనంతరం ఈ సంఘం పేరు ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక సంఘంగా రూపాంతరం చెందింది. ఆచార్య వినోబా భావే ఈ సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. గంగానది పుట్టిన గంగోత్రి ఎంత పవిత్రమైందో ఖాదీ పుట్టిన పొందూరు కూడా అంతే పరిశుద్ధమైందిగా ఖాదీ ప్రేమికులు భావిస్తారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ ఖాదీ వస్త్రం తయారవుతోంది. ఈ గ్రామంలో చేనేత పనిచేసే ప్రతి ఒక్కరూ ఈ ఖాదీ వస్త్రాల తయారీ కోసమే తమ జీవితాలను అంకితం చేసిన త్యాగధనులు. మా నాన్నగారు కూడా నేత నేశారు. అతను కవి, బాగా చదువుకున్నారు. అయినప్పటికీ కూడా చేనేత పరిశ్రమ వదలలేదు. ఇప్పటికీ పొందూరులో అదే వృత్తిని కొనసాగిస్తూ ఉండడం దేశం గర్వించదగ్గ పరిణామం. ఖాదీ వస్త్రాన్ని నేయడానికే పుట్టాము అన్నట్టు గర్వంగా జీవిస్తున్నారు. నా వయసు 75 అండి. 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను నేను. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు దాటినా ఆడైనా మగైనా ఈ చేనేత వృత్తిని మాత్రం విడిచిపెట్టలేదు. పొందూరు ఖాదీ తయారవడాన్ని అధ్యయనం చేయాలంటే అది అంత సులువైంది కాదు. ఇది వేతనం కోసం కాకుండా ఎంతో ఇష్టంగా ఇక్కడి చేనేత కార్మికులు ఈ ఖాదీ తయారీలో నిమగ్నమై జీవిస్తున్నారు. అసలు ఈ ఖాదీ వస్త్రం తయారయ్యే పద్ధతిని చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవలసిందే. నూలుకు అవసరమైన ప్రత్తిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దీనికోసం రైతులకు విత్తనాలు ఇచ్చి కొండపత్తిని పండించే ఏర్పాట్లు చేస్తారు. సాధారణ పత్తి ఈ నూలు దుస్తులు వడకడానికి పనికిరాదు. అందుకే పొందూరుకు 15 కిలోమీటర్ల దూరంలోని నిమ్మ వలసలో కొండపత్తిని పండిస్తారు. ఈ పత్తిని గ్రామంలోని మహిళలు కొద్ది కొద్దిగా ఇంటికి తెచ్చుకుంటారు. తమ వంట వార్పు చేసుకుంటూనే ప్రత్తిని చేపముళ్ళుతో శుభ్రం చేస్తారు. నేను పుట్టి 15 సంవత్సరాల కానించి ఈ ఒడుగు పనిని బాబు మాకు పత్తి పని అని పత్తి ఆయిల్ చేపముళ్ళతోటి పత్తి ఏర్తామండి. తొలి ఇదిగోండి, ఇది ఏరిన పత్తి అండి, చేపముళ్ళతోటి ఏరింది. ఇదిగోండి, ఇది పెక్క తీయడం అండి. రేంగర్ర ఇది, ఇది గట్టు. ఈ గట్టతోటి కట్టేసి ఇదిగోండి ఇలా పింజి పెడుతున్నాం. నిడిచిన పత్తి సిగిలేస్తున్నాం ఇందులోని చెత్త. ఇది బ్యాల్ని చేయడం అండి, బ్యాల్ని. ఇవ్వండి ఇవ్వండి, ఇది బ్యాల్ని చేసిన మెత్తకి చేసిన పత్తి. ఏకు చూడతున్నానండి, ఇది ఏకు అండి. ఇదిగోండి ఇది ఏకు, ఇది అరిడి దవ్వ. ఈ అరిడి దవ్వలో ఇప్పుడు చుట్టిన ఏకే వచ్చి అందులో పెట్టి దారం తీస్తున్నాను. రాట్నం పెట్టి దారం తీసానండి. ఇదిగో నాకు లెక్క పెట్టడం రాక ఈ బళ్ళుకి తాడు చుట్టేసి 100 పోగులకేమొచ్చి కోస్తున్నానండి.
వెయ్యి పోమండి ఇప్పుడు ఈ రాయటం మీద. ఖాదీ సంస్థ పరిధిలోని 40 గ్రామాల్లో 1000కి పైగా మహిళలు ఈ చేపములని పత్తిని శుభ్రం చేసే పనికి వినియోగిస్తున్నారు. శుభ్రం చేసిన పత్తి నుంచి గింజను వేరు చేస్తారు. 1 కేజీ పత్తి నుంచి గింజను వేరు చేస్తే కేవలం 250 నుంచి 300 గ్రాముల దూది మాత్రమే మిగులుతుంది. దీని బాణంకరతో ఏకుతారు. ఇలా ఏకిన దూదిని మళ్ళీ శుభ్రం చేస్తారు. అంటే శుభ్రమైన దూది వచ్చేంత వరకు శుభ్రం చేస్తూనే ఉంటారు. తరువాత ఈ దూదిని మెత్తగా చేస్తారు. వీరి భాషలో దీనిని బాలనే చేయడం అంటారు. తరువాత మళ్ళీ బాణంకర్రతో ఈ దూదిని ఏకుతారు. ఈ ఏకన దూదిని రోలింగ్ చేస్తారు. ఈ రోలింగ్ చేసిన దూదిని చెరకారాటంతో ఒడుకుతారు. దీని ద్వారా చిలపల్ని చేసి సొసైటీకి అందిస్తారు. ఇక్కడ నుంచే అసలు పని మొదలవుతోంది. సొసైటీ ఈ చిలపల్ని నేతగాళ్లకు అందిస్తారు. అక్కడ ఈ చిలపల్ని 3 రోజుల పాటు నీటిలో నానబెడతారు. ఆ తర్వాత వాటిని తీసి మరో 3 రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. ఈ పనులన్నీ ఎవరింట్లో వారే వారి వారి దినచర్యను చేసుకుంటూ చేస్తారు. అంటే ప్రతి ఇంట్లోనూ ఈ పనిని ఉపాధిగానే భావిస్తారు. ఇలా సిద్ధమైన చిలపలతో వస్త్రాన్ని తయారు చేసే పనిలోకి ఆ నేతగాళ్లు నిమగ్నమవుతారు. మగ్గం మీద ఒక చీర నెయ్యాలంటే ఇద్దరు కలిసి పనిచేస్తే 15 రోజుల్లో పూర్తవుతుంది. అలాగే ఇద్దరు కలిసి రోజుకు 2 మీటర్ల ఖద్దరు వస్త్రాన్ని తయారు చేయగలరు. అయితే ఇంతటితో పని పూర్తయినట్టు కాదు. ఇలా నేసిన వస్త్రాలను 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనందపురం రజకుల గెడ్డకు పంపిస్తారు. అక్కడ ఈ వస్త్రాలను చలువ చేస్తారు. అంటే ఈ వస్త్రాన్ని తెల్లగా మల్లె పువ్వులా చేయడమన్నమాట. నేత నేసిన వస్త్రం గోధుమ రంగులో ఉంటుంది. దీనిని కోర అంటారు. ఇది కోర వచ్చిన తర్వాత మేము ఇట్లో ఇది ఇప్పి నీటిలో పెట్టి ఆవు పేడ రసం ముంచి అందులో నానపెడతాం అనమాట. ఆవుపాడులో ముంచి నానపెట్టి 2 రోజులు ఉంచుతాం. అందులో 3వ రోజు తీసి మోటార్ నీరు ఒగ్గి జాడించుతాం. జాడించిన తర్వాత వాటికి కారం సున్నము కొద్దిగా కెమికల్గా పెట్టి పట్ట ద్వారభద్రంగా ఆరబెడతాం. ద్వారభద్రంగా ఆరబెట్టిన తర్వాత బాయిలింగ్ పెడతాం. అలాగా బాయిలింగ్ పెట్టిన తర్వాత అది బాగా టీమ్ అనమాట. ఇడ్లీ ఎలా ఉడుగుతుందో అలాగ ఉడుగుతుంది అనమాట. మీదని నోపిని నీరు మరిగి ఆవిరి పొడి వస్తుంది అనమాట. అది త్రీచి మళ్ళీ మోటార్ నీరు ఒగ్గి జాడించి మళ్ళీ వాటికి బ్లీచింగ్ కారం పెడతాం. మళ్ళీ లేవలు ఆరపెడతాం. మళ్ళీ ఉతికిన తర్వాత మళ్ళీ వాటికి మళ్ళీ లైట్గా బ్లీచింగ్ కారం పెట్టి వాటి తాలూకా ఉన్ని నూలు తాలూకు పొక్కులు ఉంటాయి కదా, ఆ పొక్కులు వెళ్ళిన వరకు వాటిని జాడించుతాం. జాడించి లాస్ట్ వరకు మళ్ళీ అవి చేసి అది లాస్ట్ టీమ్ అయిపోయింది. అది వైట్ వచ్చేది. ఇది 2వ రౌండ్. ఇది ఫస్ట్ ఇది 2వ రౌండ్. 3వ రౌండ్ అయింది. అది ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అది లాస్ట్. ఇది 2వ రౌండ్. ఇది ఒక టీమ్ అయిపోయిన తర్వాత తీసి బ్లీచింగ్ జాడించి బ్లీచింగ్ పెట్టి మళ్ళీ రేపు జాడించుతాం. అనాదిగా ఈ ప్రక్రియ ఇలానే జరుగుతోంది. ఈ విధంగా తయారైన వస్త్రాన్ని ఇస్త్రీ చేస్తారు. దీంతో ఈ వస్త్రాలకు తుది రూపం వస్తోంది. అప్పుడు వీటిని సొసైటీకి అందజేస్తారు. సొసైటీ అధికార దుకాణాల ద్వారా అమ్మకాలను నిర్వహిస్తోంది. చూసారా, భారీ వస్త్రం తయారీ వెనుక ఎంతటి కఠోర శ్రమ ఉందో. అందుకే మనమందరం ఖాదీని ప్రేమిద్దాం, పొందూరు ఖాదీని రక్షించుకుందాం, స్వాతంత్రపు వెలుగుల్ని ఖాదీలో చూసుకుందాం. Thank you.